ఈరోజు మన ఉక్కంపేట మూడుగొళ్ళు అని ఎంతో ఫేమస్. ఎందుకంటే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా ప్రతిరోజు ఆ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని, అలాగే ఇక్కడ ఉన్న వాసులు కూడా గత 15 ఏళ్ళ నుంచి కూడా ఎక్కువతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ సరైన వాటర్ అలాగే ఉండిపోవడం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ ఇక్కడ మోకాలు నీళ్ళ వరకు ఉండిపోవడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికులు చాలా 15 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు. అలాగే గత ప్రభుత్వం కూడా తెలుగుదేశం ఉన్న టైంలో కూడా ఇక్కడ రోడ్డు చాలామంది స్థానికులు వాళ్ళని కూడా అడగడం వల్ల కూడా వాళ్ళు కూడా స్పందించలేదని చెప్తున్నారు. నాకు రాగానే చెప్పగానే మేము గత 5 నెలల నుంచి దీనికోసం ట్రై చేసి అంతా ఎలా చేస్తే బాగుంటుందనో, ఈరోజు దసరా అవగానే మన్నాడు రోజుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. సుమారు రోడ్లు 35 లక్షల వరకు ఉంటుంది, అలాగే డ్రైనేజీలు కూడా 25 లక్షల వరకు ఉంటుంది. సో మొత్తం మీద ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న ప్రజల కోరిక మేరకు ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు పడి అభివృద్ధికి నాంది పలుకుతూ మా రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రజలు మా దగ్గరకు వచ్చి నేరుగా ఒక ఇంట్లో సభ్యులుగా చెప్పుకుంటే మేము వెంటనే స్పందించి మాకున్న మా నాయకులు కూడా వెంటనే వచ్చి మేము అందరం కూడా ప్రజల్లో కలిసి మమేకమయ్యి ఇక్కడ ఉన్న సమస్యలు వెంటనే తీరుస్తాను కోరుకుంటున్నాం. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. గత 15 సంవత్సరాలుగా ఈ మూడుగులు వీధిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 15 సంవత్సరాల తర్వాత ఈ రోజున శాంక్షన్ అవ్వడం చాలామందికి చాలా ఆనందకరంగా ఉంది. చందనాగేశ్వరరావు ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది, త్వరలో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. డ్రైన్లు ప్లస్ రోడ్డు కూడా శంకుస్థాపన జరిగింది, త్వరలో అయిపోతుంది రోడ్డు, 1-2 నెలల్లో పూర్తి చేసేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ మూడుగుళ్ళు వీధి నీటితో మునిగిపోతూ, మురికి నీరుతో మునిగిపోతూ చాలా ప్రజలు అవస్థపడుతున్నారు. ఇన్నాళ్ళకి మన వైఎస్ఆర్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు చొరవతో 50 లక్షల రూపాయలు వర్క్ ఎస్టిమేషన్ చేసి రోడ్డు డ్రైనేజీ కట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇప్పటికైనా ఇన్నాళ్ళకైనా సరే ఈ రోడ్డు మోసం కలిగినందుకు వారికి మా గ్రామ ప్రజల తరపున, మా వీధి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.